ఇందులో జస్ట్ ఒక సింపుల్ స్టేట్మెంట్స్ నేను రాస్తున్నాను, లైక్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ వన్, ఇఫ్ ట్రూ త్రో న్యూ అరిథమెటిక్ ఎక్సెప్షన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ టూ. సపోజ్ ఇలా ఒక స్టేట్మెంట్ రాసామనుకుందాం, ఒక చిన్న ప్రోగ్రామ్ రాసామనుకుందాం. ఓకే, ఇందులో మనం చేసిన వర్క్ అంటే వన్ అనేది ప్రింట్ చేస్తున్నాం, తర్వాత ఆర్గ్యుమెంట్స్ కనుక ఏమీ రాకపోతే, అంటే కమాండ్ లైన్ నుంచి ఆర్గ్యుమెంట్స్ ఏమి రాకపోతే అరిథమెటిక్ ఎక్సెప్షన్ని త్రో చెయ్యి అని, తర్వాత ఈ ప్లేస్కి వచ్చి టూ అనే దాన్ని ప్రింట్ చెయ్యి అని చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కమాండ్ లైన్లో మనం ఒక వన్ ఆర్గ్యుమెంట్ ఇచ్చామనుకోండి, ఓకే వన్ ఆర్గ్యుమెంట్ ఇస్తే అప్పుడు ఏం జరుగుతుంది, ఆర్గ్ డాట్ లెంగ్త్ ఈజ్ వన్ అవుతుంది అంతే కదా. దే ఈ ప్లేస్కి వచ్చి ఫస్ట్ వన్ ప్రింట్ అవుతుంది, ఈ కండిషన్ ఫాల్స్, ఫాల్స్ కాబట్టి ఎక్సెప్షన్ ఏమి త్రో అవ్వదు. నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చి టూ ప్రింట్ అవుతుంది అంతే. జస్ట్ ఒకవేళ వన్ ఇచ్చినా, ఒకవేళ టూ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా, ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ అంటూ ఇస్తే వన్ టూ త్రీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వన్ టూ అనే వర్డ్స్ ప్రింట్ అవుతాయి మనకి. ఒకవేళ మనం ఆర్గ్యుమెంట్స్ ఏమీ ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఆర్గ్ డాట్ లెంగ్త్ విల్ బి జీరో. సో కంట్రోల్ ఈ ప్లేస్కి వచ్చి ఫస్ట్ వన్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఈ కండిషన్ ట్రూ అవుతుంది కాబట్టి అర్థమంటే ఎక్సెప్షన్ వస్తుంది. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం, దాన్ని త్రో చేసాం, కానీ ఇక్కడ ట్రై క్యాచ్ లేదు. ట్రై క్యాచ్ లేకుండా ఒక ఎక్సెప్షన్ క్రియేట్ వచ్చిందంటే ఏమవుతుంది, ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేసే ఫెసిలిటీ లేదు కాబట్టి ప్రోగ్రామ్ అబ్నార్మల్గా టర్మినేట్ అయిపోతుంది. కాబట్టి మనకు అక్కడ మెసేజ్ ఏదో వస్తుంది. ఒకసారి మనం ఇది చెక్ చేద్దాం, ప్రోపర్ అంటే ఆర్గ్యుమెంట్స్ ఇచ్చి ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్. ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఫస్ట్ వన్ ప్రింట్ అయింది, వన్ ప్రింట్ అయింది, తర్వాత ఎక్సెప్షన్ ఏం ఎక్సెప్షన్ మనం అక్కడ క్రియేట్ చేసిన అర్థమెటిక్ ఎక్సెప్షన్ కదా, కాబట్టి అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని వచ్చింది. తర్వాత ఎక్కడ ఏంటి అనేది మన డీటెయిల్స్ చెప్పేస్తుంది. ఇది అంటే టోటల్గా ఏమైంది, మన ప్రోగ్రామ్లో ఈ స్టేట్మెంట్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఈ కండిషన్ ట్రూ అవడం వల్ల ఎక్సెప్షన్ త్రూ అయింది అని, ఎక్సెప్షన్ త్రూ అయింది, దెన్ ఈ స్టేట్మెంట్ కంట్రోల్ అప్ నంబర్ టర్మినేట్ అయిపోయింది. కాబట్టి కంట్రోల్ అసలు ఈ స్టేట్మెంట్ వరకు రాలేదు అసలు, అది ఓకే కదా. ఓకే సార్, నఫ్. టోటల్గా ప్రోగ్రామ్ అయితే కంపైల్ అయింది, ఎగ్జిక్యూట్ అయింది, ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేదు కాబట్టి టర్మినేట్ అయింది, ఇంతవరకు ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని నేను రెండు పక్క పక్కన రాస్తున్నాను. ఇది ఇంతకు ముందు మనం చెక్ చేసింది ఈ ప్రోగ్రామ్, అర్థమెటిక్ ఎక్సెప్షన్ పెట్టి చేసాం, దట్ ఈస్ ఈఎక్స్ సెవెన్. ఇక్కడ ఈఎక్స్ ఎయిట్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాను, ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ బదులుగా ఎక్సెప్షన్ రాశాను. డిఫరెన్స్ ఓకేనా? ఓకే ఓకే సార్. రెండు ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ సేమ్, ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ త్రో చేసాము, ఇక్కడ ఎక్సెప్షన్ త్రో చేసాం. ఇప్పుడు దీన్ని కూడా కంపైల్ చేసి చూద్దాం ఏమొస్తుందో రిజల్ట్. ఓకే, కానీ ఈఎక్స్ ఎయిట్ ఇప్పుడు మనకి జావాసి ఈఎక్స్ ఎయిట్ డాట్ జావా కంపైల్ చేస్తే ఇక్కడ ఎర్రర్ వచ్చేసింది. ఓకే ఓకే ఓకే, అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్ ఎక్సెప్షన్ మస్ట్ బి కాట్ ఆర్ డిక్లేర్ టు బి థ్రోన్ అని వచ్చింది. సో రెండు సేమ్ ప్రోగ్రామ్స్ కదా, అది ఇది సేమ్ ప్రోగ్రామ్, రెండు ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం. అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఇచ్చినప్పుడు కంపైలేషన్లో ఏం ప్రాబ్లం లేదు, కంపైలేషన్ ఏం ప్రాబ్లం లేదు, ఎక్సెప్షన్ ఇచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చింది. అంటే ఈ ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు కూడా కంపైలేషన్, అంటే కంపైలర్ ఏం చేస్తుంది అంటే జనరల్గా మనం రాసిన ప్రోగ్రామ్లో ఎక్కడైనా ఎక్సెప్షన్స్ త్రో అవుతున్నాయా అని కంపైలర్ కూడా చెక్ చేసుకుంటుంది. ఓకే, ఒకవేళ ఎక్సెప్షన్ త్రో అయ్యే ఛాన్స్ ఉండి దాన్ని హ్యాండిల్ చేయకపోతే ఇప్పుడు వచ్చినట్లుగా ఎర్రర్ మెసేజ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్ వచ్చింది కదా, మస్ట్ బి కాట్, ఖచ్చితంగా దాన్ని క్యాచ్ చేయాలి అని చెప్తుంది. ఓకే, అయితే కంపైలర్ చెక్ చేసుకుంటేనే కదా ఇది తెలిసేది, హ్యాండిల్ చేశారా లేదా చెక్ చేసుకుంటేనే అవునా.
కానీ కంపైలర్ ఏం చేస్తుంటే కొన్ని ఎక్సెప్షన్స్ కోసం చెక్ చేస్తుంది, కొన్నిటిని చెక్ చేయదు. ఓకే. సో ఈ కంపైలర్ చెక్ చేసే వాటిలో ఇది ఒకటి ఉంది, ఎక్సెప్షన్ అనేది ఉంది, అందువల్ల ఇది ఉన్నప్పుడు ఎర్రర్ చూపించింది. ఈ అర్థమెటిక్ ఎక్సెప్షన్ని కంపైలర్ చెక్ చేయదు, అందుకోసం అక్కడ ఎర్రర్ ఉన్నా కూడా ఎక్సెప్షన్ వచ్చినా కూడా దాన్ని ఇగ్నోర్ చేసేసింది, దాన్ని పట్టించుకోలేదు. అట్లా మనకున్న ఎక్సెప్షన్ క్లాసెస్లో టూ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ చెప్పుకుంటూ ఉంటాం. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ థింగ్స్ పెట్టి చూద్దాం. లైక్ వాట్, ఇది ఎక్సెప్షన్ ఉంది, నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ పెడతాను, EX8లో నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ అని పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తే ఇది ఓకే అయిపోతుంది, ఇక్కడే ఎర్రర్ చూపించదు, ఎందుకంటే సిస్టమ్ ఈ నెంబర్ ఫార్మాట్ ఎక్సెప్షన్ని పట్టించుకోదు కంపైలర్. ఓకే. ఇప్పుడు EX8 చూస్తే అదే స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసాము, జావాసి EX8, నేను మళ్ళీ రాస్తున్నాను జావాసి EX8 అని. కంపైల్ చేస్తే కంపైల్ అయిపోతుంది. ఓకే. ఓకేనా? అంటే మనం ఎగ్జిక్యూషన్కి వెళ్ళినప్పుడు హ్యాండిల్ అవ్వకపోతే ఎట్లాగ అబ్నార్మల్ టర్మినేట్ అవుతుంది, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇంకొక స్టేట్మెంట్ రాస్తాను, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అని ఉంది. ఇప్పుడు దీనికి ఏమవుతుందో చూద్దాం. ఓకేనా? ఇది కూడా సిస్టమ్ లోపల ఆల్రెడీ ఉన్నది ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్. కంపైల్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఎర్రర్ వచ్చింది చూడు, అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, మస్ట్ బీ కాట్ ఆర్ డిక్లేర్ టు బి థ్రోన్. ఇంకేనా? సో ఇది వచ్చింది. అంటే కొన్ని ఎక్సెప్షన్స్ వచ్చినప్పుడు సిస్టమ్ ఖచ్చితంగా దీన్ని హ్యాండిల్ చేయాలి, అంటే ట్రై క్యాచ్లో పెట్టడం కానీ ఇంకేదైనా చేయడం కానీ చేయాలి అని చెప్తుంది, కొన్నిటిని పట్టించుకోదు. అట్లా ఈ కంపైలర్ ఏ ఎక్సెప్షన్స్ని అయితే చెక్ చేస్తుందో, కంపైలేషన్ స్టేజ్లో ఏ ఎక్సెప్షన్స్ని అయితే చెక్ చేస్తుందో, అలాంటి ఎక్సెప్షన్స్ని చెక్డ్ ఎక్సెప్షన్స్ అని చెప్తుంటాం. ఓకే. చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం. వేటి గురించి అయితే పట్టించుకోదో వాటిని అన్చెక్డ్ అని చెప్తాం. జనరల్ మీనింగ్ అదే కదా మీనింగ్, జనరల్గా చెప్పేటప్పుడు కూడా కాన్సెప్చువల్గా చెక్డ్ ఎక్సెప్షన్స్, అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని చెప్తుంటాం. కంపైలర్ ఏ ఎక్సెప్షన్స్ని అయితే చెక్ చేస్తుందో అలాంటి వాటిని చెక్డ్ ఎక్సెప్షన్స్ అంటాం, ఎలాంటి వాటిని అయితే చెక్ చేయదో అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అని చెప్తాం. చెక్డ్ ఎక్సెప్షన్స్ కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయాలి అనుకుంటుంది కంపైలర్. హ్యాండిల్ చేయకపోతే ఎర్రర్ వస్తుంది, కానీ హ్యాండిల్ చేసామనుకోండి అప్పుడే ఎర్రర్ చెప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్ ఉంది, ఈ మొత్తాన్ని ఒక ట్రై క్యాచ్లో పెట్టాం, క్యాచ్ ఎక్సెప్షన్. ఇప్పుడు మనం ఏదో హ్యాండిల్ చేసాం కదా, ట్రై క్యాచ్లో పెట్టాం కదా, ట్రై క్యాచ్ ఉందంటే ఇప్పుడు ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్ కూడా ఇది పేరెంటే ఎక్సెప్షన్. ఓకేనా? సో ఈ ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్కి ఈ ఎక్సెప్షన్ పేరెంట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఇది రిసీవ్ చేసుకుంటుంది, ప్రాబ్లం లేదు. ఇప్పుడు టోటల్గా సాల్వ్ అయిపోయిందా ప్రాబ్లం? ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని కంపైల్ చేస్తే, ఇంతకుముందు ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్ అప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, కంపైలేషన్ ఎర్రర్, ఇప్పుడు ఎర్రర్ రాదు, కంపైల్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం ఇక్కడ, ఇప్పుడు కంపైల్ అయిపోయిందా, ఏం ఎర్రర్ లేదు కదా. ఎగ్జిక్యూట్ చేసినా కూడా వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఎగ్జిక్యూట్ చేసినా వన్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ వన్ ప్రింట్ అవుతుంది. దీని ద్వారా ఇక్కడ ఆర్ డాట్ లెంగ్త్ 0 కాబట్టి ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి, అంటే ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత మనం ఏం చేయొద్దు అని చెప్తున్నాం, జస్ట్ ఇక్కడికి రా అంతే, ఏం చేయొద్దు అన్నాం. కాబట్టి కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వచ్చి ప్రోగ్రామ్ నార్మల్గా ఎండ్ అవుతుంది, అంతేగాని ఇక్కడ అబ్నార్మల్గా ఎండ్ కాదు. ఓకే అనే. సో ఎగ్జిక్యూట్ చేస్తే వి జస్ట్ గెట్ 1 అంతే, మెసేజ్ ఏం లేదు కింద, ఎక్సెప్షన్ థ్రెడ్ మెయిన్, ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్, ఆ లైన్ నెంబర్ అవేం చూపించట్లేదు, ఎందుకంటే మనం ఏం చేయొద్దని చెప్తున్నాం అక్కడ. సో కంపైలర్ కొన్ని ఎక్సెప్షన్స్ని త్రో చెక్ చేస్తుంది కాబట్టి అలాంటి వాటిని ఖచ్చితంగా మనం ట్రై క్యాచ్ ద్వారా చేసుకోవాలి. అయితే దీన్ని సాల్వ్ చేసుకోవడం అంటే, ఇప్పుడు ఈ చెక్డ్ ఎక్సెప్షన్ ఉన్నప్పుడు జనరల్గా టూ మెథడ్స్ ఫాలో అవుతుంటాం. ఒకటి ట్రై క్యాచ్ పెట్టడం, ఇది ఆల్రెడీ మనకు తెలుసు ట్రై క్యాచ్ పెట్టడం ఎట్లా అనేది. లేదంటే కొన్ని చోట్ల ఏం చేయొచ్చు అంటే త్రోస్ అని ముందే ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఈ మెథడ్ ఈ ఎక్సెప్షన్ త్రో చేస్తుంది, యూ హ్యాండిల్ అని ఈ ఫంక్షన్, ఈ మెథడ్ని కాల్ చేసిన వాళ్ళకి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇస్తాం. ఓకే, అది ఎట్లా అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు దీని మీద చూద్దాం. ఇప్పుడు ట్రై క్యాచ్ పెట్టాం కదా, ఇప్పుడు ఈ కోడ్కి ట్రై క్యాచ్ పెడితే కంపైల్ అయిపోయిందా? ఒకవేళ ఇప్పుడు ఇంటర్ప్రెట్ ఎక్సెప్షన్ ఉంది, కంపైల్ చేసాం, ఏం ప్రాబ్లం లేదు, ఎగ్జిక్యూట్ చేసాం, 1 వచ్చింది, అదే మనం విత్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే 1, 2 కూడా ప్రింట్ అవుతుంది, ఇక్కడ ఎక్సెప్షనే రాలేదు. ఇది ఓకే కదా? ఓకే. నో. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ట్రై క్యాచ్ తీసేస్తాను, ట్రై క్యాచ్ తీసేస్తే కంపైలేషన్ అప్పుడు ఎర్రర్ వస్తుంది కదా? యా, ఎర్రర్ వస్తుంది.
తీసేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ కంపైల్ చేస్తాం. కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే ఇంటరప్ట్ ఎక్సెప్షన్ ఉంది, దిస్ ఈజ్ చెక్డ్ ఎక్సెప్షన్, కాబట్టి దీన్ని హ్యాండిల్ చేయాలి అని చెప్తుంది. కంపైల్ చేస్తే ఇక్కడ చెప్తుంది అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్, ఇది ఓకే కదా. అండ్ అదే సొల్యూషన్ కూడా ఒక మనకు చెప్తుంది ఇక్కడ, ఎట్లా మస్ట్ బీ కాట్. మస్ట్ బీ కాట్ అంటే ట్రై క్యాచ్లో, క్యాచ్ ద్వారా కాట్ చేయాలి అంతే కదా. మస్ట్ బీ కాట్ ఆర్ డిక్లేర్డ్ టు బీ థ్రోన్, త్రో చేస్తున్నాము అని డిక్లేర్ చేయండి. ట్రై క్యాచ్ అయినా పెట్టండి, ఆర్ డిక్లేర్ త్రో చేస్తున్నామని డిక్లేర్ చేయండి. త్రో చేస్తున్నాము అని ఎట్లా డిక్లేర్ చేస్తాము అంటే, ఇక్కడ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ త్రో చేస్తున్నాం కాబట్టి ఏ మెథడ్లో, మెయిన్ మెథడ్లో కదా జరుగుతుంది ఇదంతా. ఈ మెయిన్ పక్కన ఇక్కడ త్రోస్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అండ్ ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు కంపైలర్ ఏమనుకుంటుందంటే, అచ్చా ఈ మెథడ్లో ఏదో ప్రాబ్లం వస్తుంది, ఎక్సెప్షన్ వస్తుంది, ఇది ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ అనేది వస్తుంది, ఇక్కడ హ్యాండిల్ చేయట్లేదు, ఇందులో మెయిన్లో రాసాం కాబట్టి, మెయిన్ పక్కన రాసాం కాబట్టి మెయిన్ లోపల ఈ ప్రాబ్లం వస్తుంది, ఇంటరప్ట్ ఎక్సెప్షన్ వస్తుంది, మెయిన్ లోపల హ్యాండిల్ చేయట్లేదు, కాబట్టి మెయిన్ ఎవరు కాల్ చేశారో వాళ్ళు హ్యాండిల్ చేయాలి అని చెప్తుంది. దీని మీనింగ్ అదనమాట, కంపైలర్కి ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ అనమాట. ఈ మెథడ్ లోపల ఇంటరప్ట్ ఎక్సెప్షన్ వస్తుంది కానీ లోపల హ్యాండిల్ చేయట్లేదు, మెయిన్ ఎవరు కాల్ చేస్తారో వాళ్ళు హ్యాండిల్ చేయాలి అని చెప్తున్నాం మనం ఇక్కడ. ఇంకేనా, ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. ఇప్పుడు ట్రై క్యాచ్ లేదు, అయినా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నో కంపైల్డ్ వితౌట్ ఎనీ ఎర్రర్. యా, అదే మనం ఇప్పుడు తీసేస్తే, తీసేసి కంపైల్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది, అన్రిపోర్టెడ్ సంథింగ్. ఓకేనా, కాబట్టి ఈ థింగ్స్ జరగాలి అంటే, అంటే లైక్ కంపైలేషన్ చెక్డ్ ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు కంపైలర్ చెక్ చేస్తుంది కాబట్టి కంపైలర్ సాటిస్ఫై చేయడం కోసం మనకి టూ వేస్ ఉన్నాయి, ఒకటి ట్రై క్యాచ్ పెట్టడం, ఇంకొకటి త్రోస్ రాయడం. ఓకే, ట్రై క్యాచ్ మనం ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఏమొస్తుంది సార్? చెప్తాను, అది కూడా చెప్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, రన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే వన్ ప్రింట్ అవుతుంది. ఓకే, వన్ ప్రింట్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఆర్ డాట్ లెంగ్త్ ఈక్వల్ టు జీరోనా అంటే ఎస్, ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు, సపోజ్ ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసాం అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది ఇంటరప్ట్ ఎక్సెప్షన్ వస్తుంది, వచ్చి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి త్రో అవుతుంది. త్రో అయింది, త్రో అయింది కాబట్టి ఇక్కడ ట్రై క్యాచ్ ఉందా? లేదు లేదు. కానీ ఇక్కడ మనం ఏం రాసాం, త్రోస్ ఇంటరప్ట్ ఎక్సెప్షన్ అని రాసాం కదా, రాసాం కాబట్టి ఏం చేస్తుందంటే మెయిన్ ఎవరు కాల్ చేశారో, మెయిన్ ఎవరు కాల్ చేశారో వాళ్ళకి దీన్ని పాస్ చేసేస్తుంది ఈ ఆబ్జెక్ట్ని, ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని. ఓకే, సో మెయిన్ ఎవరు కాల్ చేస్తారు? సిస్టమ్ కాల్ చేస్తుంది. మిగిలిన మెథడ్స్ మనం కాల్ చేస్తాము, బట్ మెయిన్ సిస్టమ్ కాల్ చేస్తుంది కదా, మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే సిస్టమ్ కాల్ చేస్తుంది, అంటే ఈ ఆబ్జెక్ట్ని, ఈ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని సిస్టమ్కి పాస్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ సిస్టమ్కి పాస్ అవుతుందో అదేం చేస్తుందంటే ప్రోగ్రామ్ని అబ్నార్మల్గా టర్మినేట్ చేసేస్తుంది. ఓకే, ఓకేనా, అంటే ఇక్కడ కూడా ప్రోగ్రామ్ ఇప్పుడు టూ ప్రింట్ అయ్యే ఛాన్స్ ఉందా ఇప్పుడు? లేదా, లేదు సార్, లేదు. సో ఒకసారి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, కంపైల్ చేసాము, ఎగ్జిక్యూట్ చేసాము, ఇక్కడ వన్ ప్రింట్ అయింది. ఇప్పుడు సిస్టమ్ హ్యాండిల్ చేయమంది, ఇంతకుముందు అంటే ఆల్మోస్ట్ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేయలేదు అని, కానీ ఇక్కడ వస్తుంది అంటే కంపైలేషన్ స్టేజ్ దాట్ అయింది కదా. కంపైలేషన్ అయినప్పుడు ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ రాకుండా చూసాం, అయితే మరి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోతే వేస్ట్ కదా. కాకపోతే అసలు త్రోస్ అనేది ఎట్లా యూస్ చేస్తాము అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నా, కానీ త్రోస్ అనేది మెయిన్ దగ్గర రాయడం అంత మీనింగ్ఫుల్ కాదు. ఎక్కడ రాస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక మెథడ్ రాస్తాను, హలో అనే మెథడ్కి ఆర్గ్ను పాస్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా, అంటే ఇప్పుడు హలో అనే స్టాటిక్ మెథడ్ ఉండాలి, సంథింగ్ లైక్ స్టాటిక్ సమ్ వాయిడ్ హలో. ఇప్పుడు ఆర్గ్ అనేది ఏంటి, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ కదా, కాబట్టి ఇక్కడ రిసీవింగ్ కూడా ఉండాలి, సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉండాలి, సంథింగ్ లైక్ స్ట్రింగ్, అదే నేను తీసుకుంటున్నాను, ఇలా రాసామనుకుందాం. ఓకేనా, ఓకే. ఇప్పుడు మెయిన్ నుంచి కంట్రోల్, మెయిన్ నుంచి కంట్రోల్ హలో అనే మెథడ్ కాల్ చేస్తున్నాం, సో కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్కి వస్తుంది. దీనిలో దీని గురించి తర్వాత చూద్దాం. ఓకే,
ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ కంపైల్ చేస్తే ఏమవుతుంది? కంపైల్ అవుతుంది. కంపైల్ అవ్వదు ఎందుకు? ఇక్కడ ఇంటరప్ట్ ఎక్సెప్షన్ ఉంది కదా. ఇంటరప్ట్ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి కంపైల్ చేసినప్పుడు ఎర్రర్ చూస్తుంది. దీన్ని ట్రై క్యాచ్లో అన్నా పెట్టాలి, త్రోస్ అన్నా రాయాలి అని చెప్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మనకి దీన్ని కంపైల్ చేసి చూద్దాం. చెప్తుంది అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్ సేమ్ అదే ఎర్రర్. ఓకే కదా. సో ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి అంటే ఇక్కడ ట్రై క్యాచ్ పెట్టడం ఒకటి. లైక్ వాట్? ఓకే, ట్రై సపోజ్ ఇలా పెట్టాం అనుకోండి, ఇప్పుడు మనకి కంపైలేషన్ ప్రాబ్లం రాదు. అవునా? ఓకే, ఇప్పుడు ఏం ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఒకసారి మనం కంపైల్ చేస్తే దిస్ ఈజ్ కంపైల్డ్ సక్సెస్ఫుల్లీ. ఎగ్జిక్యూట్ చేస్తే వన్ ప్రింట్ అవుతుంది, తర్వాత ఎక్సెప్షన్ వస్తుంది, క్యాచ్ బ్లాక్ వెళ్ళిపోతుంది, క్లియర్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఎక్సెప్షన్కి మెయిన్తో ఏమైనా సంబంధం ఉంటే ఏం సంబంధం లేదు. అవునా? ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ హ్యాండిల్ అయిపోతుంది. సపోజ్ ట్రై క్యాచ్ నేను ఇక్కడ పెట్టేది, ఇక్కడ పెడదాం అనుకున్నారు. ఓకే, ఇక్కడ ఏదో మెసేజ్ కూడా ఇద్దాం మనం. సపోజ్ ఇలా రాసాం అనుకుందాం. ఇప్పుడు జనరల్గా మనం జనరల్ చెప్పుకునేది అంటే ఎప్పుడైనా ఒక ట్రై బ్లాక్ నుంచి ఒక మెథడ్ని కాల్ చేసినప్పుడు కంట్రోల్ ఆ మెథడ్కి వస్తుంది. మెథడ్లో ఏదైనా ఎక్సెప్షన్ త్రో అయితే, ఎక్సెప్షన్ వచ్చి దాన్ని ఇక్కడ హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని ఈ ట్రై బ్లాక్కి పంపించేస్తుంది. కానీ అది ఎప్పుడు? అన్చెక్డ్ ఎక్సెప్షన్ ఉంటే. కానీ ఇది చెక్డ్ ఎక్సెప్షన్ కదా, ఇది చెక్డ్ ఎక్సెప్షన్. అదే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఎక్సెప్షన్, ఇంటరప్ట్ ఎక్సెప్షన్, ఇవన్నీ కూడా చెక్డ్ ఎక్సెప్షన్స్. మన ఇష్టం ఇక్కడ ఇంటరప్ట్ ఎక్సెప్షన్ కాదు, ఎనీ చెక్డ్ ఎక్సెప్షన్. అది చెప్తాను ఏమేమి ఉన్నాయి, ఏవి చెక్డ్ ఎక్సెప్షన్స్ మనకి రఫ్గా ఒక మనం చూసిన వాటిలో ఏమున్నాయని చెప్తాను. ఓకే ఓకే, ఇప్పుడు త్రో న్యూ ఎక్సెప్షన్ అని రాసాం అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది కాబట్టి ఎక్కడుంది? హలో అనే మెథడ్లో ఉంది. ఎప్పుడైనా చెక్డ్ ఎక్సెప్షన్ ఉంటే దాన్ని అదే మెథడ్లో హ్యాండిల్ చేసేయి అని చెప్తుంది సిస్టమ్. ఓకే, అదే మెథడ్లో హ్యాండిల్ చేయట్లేదు కదా, కాబట్టి ఎర్రర్ చెప్తుంది. ఇప్పుడు అంటే ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాం కదా సార్, అంటే అదే మెథడ్ని కాల్ చేస్తున్నాం కదా, ఆమె కాల్ చేసేది ట్రైలోనే ఉంది కదా సార్, హలో అనేది ట్రైలోనే ఉంది కదా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ అరిథమెటిక్ ఎక్సెప్షన్ అని రాసాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం ఏముండదు. కంట్రోల్ ఇక్కడ హలో నుంచి ఈ ప్లేస్, అంటే ఇక్కడ మెథడ్ కాల్ చేస్తే ఈ ప్లేస్కి వస్తుంది, వచ్చి వన్ ప్రింట్ అవుతుంది. ఆర్గ్యుమెంట్ డాట్ లెంగ్త్ 0 ఉంది కాబట్టి, అంటే ఆర్గ్యుమెంట్స్ ఏమి లేవు కాబట్టి అరిథమెటిక్ ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది. ఇక్కడ రేజ్ అయినప్పుడు హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఆబ్జెక్ట్, ఈ ఎక్సెప్షన్ ఆబ్జెక్ట్ని ఈ ప్లేస్కి పంపించేస్తుంది. అంటే ఈ స్టేట్మెంట్లో రేజ్ అయినట్లుగానే సిస్టమ్ ఎజ్యూమ్ చేసుకొని దాని కరస్పాండింగ్ క్యాచ్ బ్లాక్ వెళ్ళి నో ఆర్గ్యుమెంట్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే, ఓకేనా? చూద్దాం ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది ఓకేనా? వన్ ప్రింట్ అయింది, నో ఆర్గ్యుమెంట్స్ అని ప్రింట్ అయింది. అయితే ఇక్కడ అరిథమెటిక్ ఎక్సెప్షన్ కాదు, అరిథమెటిక్ ఎక్సెప్షన్ అనేది చెక్ అన్చెక్డ్ ఎక్సెప్షన్. అదే మనం చెక్డ్ ఎక్సెప్షన్ రాసాం అనుకోండి, ఓకే, అప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా పంపేది ఇక్కడికి. ఓకే, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఆ కాల్ ఈ ప్లేస్కి పంపేది. ఇప్పుడు మనం చూద్దాం, ఒకసారి కంపైల్ చేసి చూద్దాం దీన్ని. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుంది, ఎక్సెప్షన్ హ్యాండిల్ అవ్వలేదు అని చెప్తుంది. ఓకే, ఇదే అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఉన్నప్పుడు ఓకే చేసేసింది. ఎందుకంటే ఎప్పుడైనా చెక్డ్ ఎక్సెప్షన్ ఉంటే దాన్ని అదే మెథడ్లో హ్యాండిల్ చేసేయి అని చెప్తుంది సిస్టమ్. ఒకవేళ అదే మెథడ్లో హ్యాండిల్ చేయకపోతే అప్పుడు ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేయి, ఏమని, ఇక్కడ హ్యాండిల్ చేయట్లేదు, పైన ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేయాలి. అంటే దీన్ని కాల్ చేసిన వాళ్ళు, హలో అని కాల్ చేసింది ఎవరు, మెయిన్ కదా, కాల్ చేసిన వాళ్ళు హ్యాండిల్ చేయాలి అని మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రాస్తాయి. అప్పుడు ఇక్కడ కంపైలర్ సాటిస్ఫై అవుతుంది, ఇప్పుడు పైన హ్యాండిల్ చేసామా లేదా చెక్ చేసుకుంటుంది. హ్యాండిల్ చేసాం కదా పైన, కాబట్టి ఆ క్యాచ్ బ్లాక్ వచ్చి
మనం ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే, కాబట్టి ఏదైనా ఒక మెథడ్లో చెక్డ్ ఎక్సెప్షన్ ఉంటే ఓకేనా, దాన్ని అదే మెథడ్లో ఉన్న హ్యాండిల్ చేయాలి లేదా త్రోస్ అన్న మెన్షన్ చేయాలి. అంటే దీన్ని కాల్ చేసిన వాళ్ళు హ్యాండిల్ చేయాలని మనం ఎక్స్క్లూజివ్గా మెన్షన్ చేయాలి. ఓకే, ఒకవేళ ఇది ఓకే కదా ఇప్పుడు. యా ఓకే సార్. ఆ డిఫరెన్స్ ఒకవేళ ఇక్కడ హ్యాండిల్ చేయలేదు అనుకోండి. ఓకే, ఇక్కడ జస్ట్ హలో అని రాశారనుకోండి. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ చూస్తుంది ఎక్సెప్షన్, ఇక్కడ ఈ కరెంట్ మెథడ్ ఇక్కడ ఎక్సెప్షన్ చెక్డ్ ఎక్సెప్షన్ వస్తుంది, ఇక్కడ హ్యాండిల్ అవ్వట్లేదు కాబట్టి త్రోస్ రాసేలా చూసుకుంటుంది. త్రోస్ రాసాం కదా, ఓకే రాసాం కాబట్టి త్రోస్ ఎక్సెప్షన్ అన్నప్పుడు దీని ఎవరో ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి కాల్ చేశారో చూసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ నుంచి కాల్ చేసాం కదా, ఇప్పుడు ఇక్కడ త్రోస్ రాసాము అంటే మీనింగ్ ఏంటి, ఈ మెథడ్ దగ్గర త్రోస్ రాసామంటే ఈ మెథడ్ హలో అనే మెథడ్ని ఎవరు కాల్ చేస్తారో వాళ్ళందరూ హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు కదా మెయిన్ నుంచి కాల్ చేస్తున్నాడు, మెయిన్ హ్యాండిల్ చేస్తున్నా చూస్తుంది, చేయలేదు కాబట్టి అక్కడ ఎర్రర్ చెప్తుంది. మెథడ్ హలో ఇన్ క్లాస్ ఎయిట్ కెనాట్ అచ్చా ఆర్గ్యుమెంట్ చెప్పలేదు ఇక్కడ. ఇక్కడ చూడండి అన్రిపోర్టెడ్ ఎక్సెప్షన్, ఇప్పుడు ఎర్రర్ ఎక్కడ చూపిస్తుంది చూసారా, హలో ఆర్గ్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, డిఫరెన్షియేట్ చేయండి. ఇక్కడ లైన్ నెంబర్ ఎంత, 5, లైన్ నెంబర్ 5లో హలో హలో ఆర్గ్ అని ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. అంటే ఇదే కదా, ఓకే యా లైన్ నెంబర్ 5లో ఎర్రర్ చేయించింది. ఓకే, అదే మనం ఈ త్రోస్ రాయలేదు అనుకోండి, అంటే త్రోస్ రాయలేదు రాయకపోతే అసలు ఇక్కడే ప్రాబ్లం ఉందని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, లైన్ నెంబర్ 11లో ఎర్రర్ చూపిస్తుంది. ఓకే యా చూద్దాం, ఇంకా లైన్ నెంబర్ 11 త్రో న్యూ ఎక్సెప్షన్ ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. ఓకే, సో దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఇక్కడన్నా ట్రై క్యాచ్ పెట్టుకోవాలి, ఈ మొత్తాన్ని ట్రై క్యాచ్లో పెట్టుకోవాలి లేదా ఇక్కడ త్రోస్ ఎక్సెప్షన్ పెట్టుకుంటే అప్పుడు ఈ హలో అనే మెథడ్కి సంబంధించి ఈ పార్ట్లో ఏం ప్రాబ్లం లేనట్టుగా మనం చెప్పేసాం. ఇక్కడేం లేదు, ఇక్కడ హ్యాండిల్ చేయట్లేదు, ఇక్కడ చేయట్లేదు కాబట్టి కాల్ చేసిన వాళ్ళు హ్యాండిల్ చేయాలని మనం ఇక్కడ మెన్షన్ చేసేసాం. కాబట్టి కాల్ చేసిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసాం, దే హ్యావ్ టు హ్యాండిల్ దట్. ఒకవేళ వాళ్ళు హ్యాండిల్ చేయకపోతే ఇక్కడ ఎర్రర్ ఉన్నట్టు చెప్పేస్తుంది. ఎర్రర్, ఓకే ఓకేనా. సో కాబట్టి ఎప్పుడైనా చెక్డ్ ఎక్సెప్షన్ ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయాలి. ఓకే ఓకేనా. అంతేగాని త్రోస్ రాస్తున్నాం అంటే మెయిన్ దగ్గర త్రోస్ రాసాం అనుకోండి, నిజంగానే ఎక్సెప్షన్ వస్తే ప్రోగ్రామ్ టర్మినేట్ అయిపోతుంది. ఇప్పుడు టర్మినేట్ కాదు అంటే ఇప్పుడు ఇక్కడ ట్రై క్యాచ్ పెడితే ఓకే. కాబట్టి ఎప్పుడైనా చెక్డ్ ఎక్సెప్షన్ ఉంటే డైరెక్ట్లీ ఇన్ దట్ మెథడ్ ఆర్ ఇన్ ది కాలింగ్ మెథడ్ ఓకే, ఎక్కడ వచ్చాడో ఖచ్చితంగా హ్యాండిల్ చేసుకోవడం అనేది బెటర్. చెప్పండి చెప్పండి సార్. ఇప్పుడు ఈ కాలింగ్ మెథడ్ హ్యాండిల్ చేయట్లేదు సార్. అయితే ఇప్పుడు ఆ కాలింగ్ మెథడ్ని ఇంకొక మెథడ్ కాల్ చేస్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇక్కడ కూడా త్రోస్ రాసుకోవాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే మెయిన్ కాకుండా వేరే ఏదో మెథడ్ కాల్ చేస్తుంది. ఓకే, అంటే లైక్ త్రీ స్టేజెస్ ఆఫ్ ఉన్నాయి అనుకోండి సార్. ఒక మెథడ్ ఇంకో దాన్ని కాల్ చేస్తుంది, అది దీన్ని కాల్ చేస్తుంది. అప్పుడు కంట్రోల్ డైరెక్ట్గా ఆ ఫస్ట్ మెథడ్లోకి వెళ్ళిపోతుందా, లేకపోతే స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ దాన్ని యాడ్ చేద్దాం, ఇప్పుడు దీనికి ఎక్స్టెండ్ చేద్దాం. ఇప్పుడు హలో రాస్తున్నాం కదా, సమ్ స్మైల్ అని రాస్తున్నాను. స్మైల్ అనే అంటే మెయిన్ నుంచి స్మైల్ని కాల్ చేస్తున్నాం కంట్రోల్. ఇప్పుడు ఇక్కడ నుంచి హలో ఆఫ్ అని కాల్ చేసాం అనుకుందాం. ఓకే ఇంతే కదా. సో ఇప్పుడు సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ యాక్చువల్ అసలు మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఉంది, 22nd లైన్లో ప్రాబ్లం ఉంది. ఈ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ హ్యాండిల్ చేసామో లేదా చూసుకుంటుంది. ఓకే, ఇక్కడ హ్యాండిల్ చేయలేదు కాబట్టి త్రోస్ క్లాజ్ ఉందా. ఓకే, ఉంది అంటే ఈ హలో అనే మెథడ్ వరకు ప్రాబ్లం లేనట్లే. ఓకే అనే, సో ఇప్పుడు హలో అనే మెథడ్ని ఎవరు కాల్ చేశారు, స్మైల్ కాల్ చేస్తారు కాబట్టి అక్కడ హ్యాండిల్ చేసామనే చూసుకుంటుంది. ఓకే, ఇక్కడ హ్యాండిల్ ఇక్కడ ట్రై క్యాచ్ పెట్టలే కదా, పెట్టలేదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ చూపించేస్తుంది. ఓకే, ఎందుకంటే హలోని కాల్ చేసింది ఎక్కడ, ఇప్పుడు హలో ఎక్కడ ఉంది, స్మైల్లో ఉంది. స్మైల్ మనం మెయిన్ నుంచి కాల్ చేసాము కానీ సిస్టమ్ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో ఆ రూట్ నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు హలో ఉంది, హలోని కాల్ చేసాము అంటే హలో అనేది ఇక్కడ ఏముంది, హలో పక్కన ఏముంది, త్రోస్ ఎక్సెప్షన్, హలో అనేది ఎక్సెప్షన్ త్రో చేస్తుంది కాబట్టి ఇక్కడ హలో అనే స్టేట్మెంట్ ట్రై క్యాచ్లో ఉండాలి అని చెప్తుంది కాబట్టి ఇక్కడ ఎర్రర్ చెప్తుంది. ఒకసారి చూద్దాం దీన్ని.
ఇక్కడ 16th లైన్లో హలో ఆర్గన్ కాల్ చేసిన దగ్గర ఎర్రర్ చెప్తుంది. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ హలోని ట్రై క్యాచ్లోనే పెట్టాలి లేదా ఇక్కడ త్రోస్ క్లాజ్ అనే రాసుకోవాలి. ఓకే ఓకేనా, సపోజ్ ఓకే సార్ ఇక్కడ ట్రై పెడుతున్నాను. ఎక్సెప్షన్ జీ ఇలా రాసామనుకుందాం. ఓకే, ఇప్పుడేమవుతుంది ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాండిల్ అవ్వట్లేదు, త్రోస్ రాసాం ఇంతవరకు ప్రాబ్లం లేదు, ఇక్కడ హ్యాండిల్ చేసాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంతే కదా. స్మైల్ అనగానే కంట్రోల్ ఇక్కడ నుంచి ఈ స్మైల్ దగ్గరికి వస్తుంది, ఇందులోకి వచ్చింది, ఇక్కడ నుంచి హలో కాల్ చేసాం, కంట్రోల్ ఇక్కడ నుంచి వన్ ప్రింట్ అవుతుంది. వన్ ప్రింట్ అయిన తర్వాత